నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. నిజం చెప్పు, నువ్వు నాకోసమే మందేస్తున్నావుగా. అసలు నేను నీకోసం మందు మానేద్దాం అనుకున్నా. నువ్వు గట్టిగా చెప్పుంటే ఈ పాటికి నేను మందే మానేసేవాడిని. ఏంట్రా, నీకోసం తాగుతున్నా అనుకున్నావా? నీకోటి తెలుసా, అసలు నువ్వు తాగుతావనే నేను లవ్ చేస్తున్నాను. జీవితం మొత్తం కంపెనీ దొరుకుతుందని నేను పెళ్లి చేసుకుంటా అన్నాను. అంటే నువ్వు రెగ్యులర్గా తాగుతావా? చిచి, నేను ఒకటేసారి తాగుతా రోజుకి. నీ కెపాసిటీ ఎంత? హ్యాపీగా ఉంటే హాఫ్, మరి బాధలో ఉంటే ఫుల్. సూపర్, నేను కూడా ఆల్మోస్ట్ రీచ్ అవడానికి ట్రై చేస్తా. నీకేం ప్రాబ్లం లేదు కదా. ఎవరికైనా మంచి చేసే పిల్లలు దొరికితే అదృష్టం, అదే మందేసే పిల్లలు దొరికితే మహా అదృష్టం. గుడ్ బాయ్. ఏంట్రా, ఈయన ఇంకా రాలేదు. ఊరి ఎవరన్నా చూస్తారంటావా? ఒరే, అరగంటలో వస్తాను అన్నాడు, గంట దాటిపోయిందిరా. తెల్లారితే మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తారు, వాళ్ళు వచ్చే టైంకి వస్తారా ఏంటో. ఊరి పోలీసులు దొరికిపోతే ఈయన మా పేరు చెప్పేసి ఉంటాడు రా. మన వైపు ఏమరా చిన్న, అసలుకి టెన్షన్లో ఉంటు నువ్వు ఒకటివి. నీకు టైం సెన్స్ లేదా? నువ్వు లేట్ చేయడంతో ఈ గ్లోబల్ తడిసిపోయింది. అవునరా, నువ్వే నాది బయట తీసి ఎండబెట్టావు. అరే, ఈ సొల్లు కడితే ఎందుకని తెచ్చావా? అరే, ఆ థమ్స్అప్ ఎందుకో? ఇదిగోరా థమ్స్అప్ ఏదిరా, టెన్షన్ లో తాగేసాను రా. ఎలా కలపాలో ఏంటో బీర్లో నాకు తెలుసు. ముందు తాగావా? లేదు. ఒరే తెచ్చాను రా. అసలు తీరా, ఇద్దుకోరా. అరే, ఇప్పుడు దీన్ని ఎలా తాగలరా? ఒరే, ఏముందిరా థమ్స్అప్ పోసుకుని తాగడమే. ఒరే వేణు, బీర్ లో థమ్స్అప్ పొయ్యర్రా, ఆపిల్ ఫిష్ పోసుకొని తాగుతారా? మా నాన్న తాగుతుంటే చూసినా. నేను కూడా మా నాన్న తాగుతుంటే చూశాను, థమ్స్అప్ పోసుకుని తాగాడు. లేదురా, ఫిజ్జే పోసుకొని తాగుతారా? థమ్స్అప్ ఏరా, నాకు తెలుసా నీకు తెలుసా? లేదురా, ఆపిల్ ఫిజ్జే పోసుకొని తాగుతారా? మంద అవుతామని ఎవరు చెప్పారు? నాకు తెలుసు, పట్టు. మీ ఇద్దరు ఆపండిరా, ఎవరికి ఏమీ తెలీదు. ఇంత పెద్ద బీర్ ఇప్పుడు ఎలా తాగలరా? అవునరా. మురళి, హౌ ఇస్ యువర్ ప్రాజెక్ట్? యా, ఇట్స్ గుడ్ బ్రో. ఈ టైంలో కూడా ఆఫీస్ టాపిక్స్ ఎందుకు? లెట్స్ హ్యావ్ ఫన్. యా, థ్యాంక్ యూ. దిస్ గాయ్ ఇస్ వెరీ నైస్ నా. యా, రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటా. యా, మళ్ళీ క్లాస్ పీపుల్ కోసం ఇలాంటి బార్. యా, షల్ వి స్టార్ట్? చీయర్స్. సోదరా, మన హెచ్ఆర్ బిహేవియర్ ఈ మధ్య అసలు బాగోట్లేదు. అవును, వాడు వాడి బిల్డప్ లో వాడి సొల్లు. సారీ బ్రో. పర్లేదు, అప్పుడప్పుడు మేము కానీ మాట్లాడతాం. ఏంది గురు, దీని అమ్మ మందు అసలు ఎక్కట్లేదు. నా బొక్కలో మందు తెచ్చి నా కొడుకు గుద్దుల తన్నా నా కొడుక్కి. అసలు నా కొడుక రారెట్టా గట్టిగా నా కొడుక్కి. మళ్ళా క్లాస్ పీపుల్కి ఎలాంటి మంది పోయాలో కూడా తెలియదు నా కొడుకులకి. అరే మురళి, నాలుగు లాగేసింది, బీర్ తెచ్చుకుందాం. ఎన్ని బీరు కావాలన్నా? వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి 30 రూపాయలు డబ్బులు లేవు, కానీ బీరు కావాలంట మా కోడికి బీరు. నాలుగు లాగేస్తుంది ఎలా? ఒరే, ఇవన్నీ అమ్మితే ఓ బీరు వస్తుందంటావా?
పెద్ద బీర్ అయితే రాదు కానీ చిన్న బీర్ అయితే వస్తుందిరా. చిన్న బీర్ ఏం సరిపోద్దిరా. ఇదిగోరా ఈ మంత్ కరెంట్ బిల్ డబ్బులు 200 తెచ్చి మళ్ళీ. సిట్టింగ్ బానే సెట్ చేశారు కానీ కరెంట్ బిల్ పరిస్థితి ఏంట్రా? టైంకి కరెంట్ బిల్ కట్టకపోతే ఫీజులు తీసేస్తాడరా. ముసుకుని తాగు, కరెంట్ బిల్ తొక్కలేదు. బాగా బీర్లు తాగుతుంటే మధ్యలో కరెంట్ బిల్ అంటే బొక్క అంట. ఒరే పోతే పోయింది, ఇక్కడ వేరే రూమ్ ఎత్తుక్కుందాం. వేరే రూమ్ అంటాడేంట్రా? తాగబే, బొక్కలో మూడు చాడు దప్పుకో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్సో మా విశ్వమచ్చ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం కలగా చెప్పు. స్టఫ్ కొంచెం తక్కువ తిని ఆ గంట పడ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. తెలుసు నువ్వు ఒప్పేసుకుంటావని, నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లవ్ చేసుకోవడమే.